ఈ వీడియోలో నేను సిఎస్ఎస్ లో కస్టమ్ చెక్ బాక్స్ ని ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫామ్ లో చెక్ బాక్స్ అనే ఇన్పుట్ ఉంటుంది కదా, ఆ ఇన్పుట్ ని నార్మల్ గా ఏ స్టైలింగ్ లేకుండా రాస్తే ఈ ఫామ్ లో వస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తే టిక్ వస్తుంది, మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేస్తే అన్టిక్ అవుతుంది. ఇది చెక్ బాక్స్. సో మనకి ఇదే చెక్ బాక్స్ కి సమ్ స్టైలింగ్ అప్లై చేయడం ద్వారా ఈ టోగుల్ బటన్ అనేది మనం తీసుకురావచ్చు. ఇది ఎలా చేయాలో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక డివిజన్ తీసుకుంటున్నా, దానికి కంటైనర్ అనే క్లాస్ ఇస్తున్నా. ఈ కంటైనర్ క్లాస్ లో ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్ ని తీసుకుంటున్నాం. స్టైల్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ పేజ్ కి నేను సేమ్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ లోనే స్టైలింగ్ అనేది అప్లై చేస్తాను. ఫస్ట్ స్టార్ అనే సెలెక్టర్ తీసుకుని అన్నిటికీ మార్జిన్ 0, ప్యాడింగ్ 0 పెట్టాలి. బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ ఇవ్వాలి. కంటైనర్ అనే క్లాస్ కి సమ్ స్టైల్ అప్లై చేస్తున్నా. ఈ కంటైనర్ అనే క్లాస్ లోపల ఏదైతే ఉంటుందో అది మన వెబ్ పేజ్ లో సెంటర్ లోకి రావడం కోసం నేను జస్ట్ దీనికి పొజిషన్ రిలేటివ్ అది నార్మల్ గా ఇస్తున్నా. డిస్ప్లే ఫ్లెక్స్ ఇస్తున్నా. జస్టిఫై కంటెంట్ సెంటర్, ఎలైన్ ఐటమ్స్ సెంటర్, అండ్ హైట్ 100 యూపుట్ హైట్. సో ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ చెక్ బాక్స్ కి స్టైలింగ్ అప్లై చేద్దాం. ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్ కదా, ఇక్కడ సేమ్ చెక్ బాక్స్ అని ఇస్తున్నా. పొజిషన్ రిలేటివ్ ఇస్తున్నా, సమ్ విడ్త్ ఇస్తున్నా, హైట్ 40 pixels ఇస్తున్నా, అండ్ బోర్డర్ రేడియస్ సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నా. ఇప్పుడు మనం ఆ చెక్ బాక్స్ ఏదైతే ఉందో దానికి అపీరెన్స్ నన్ అనే ఒక ప్రాపర్టీ అప్లై చేయడం ద్వారా మనకి ఆ స్క్వేర్ టైప్ ఏదైతే ఉందో బాక్స్ అది డిసప్పియర్ అయిపోతుంది. మనకి ఈ బ్యాక్గ్రౌండ్ అప్లై అయింది, బోర్డర్ రేడియస్ అప్లై అయింది, అండ్ సమ్ విడ్త్ హైట్ వచ్చింది. ఈ ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్ మీద ఇక్కడ మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మనకి దాని బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మారేలా రాదు. సో ఇన్పుట్ అనేది టైప్ చెక్ బాక్స్, ఆ ఇన్పుట్ అనేది చెక్ చేసినప్పుడు, అంటే చెక్డ్ అనే ఒక సూడో క్లాస్ ఉంటుంది, ఆ ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్ అయినప్పుడు దాన్ని చెక్ చేసినప్పుడు, అంటే దాని మీద టిక్ పెడతాం కదా, బ్యాక్గ్రౌండ్ వేరేది ఇస్తున్నా. ఇంతకు ముందు లైట్ గ్రే ఇచ్చాం కదా, సో ఇప్పుడు నేను బ్లూ కలర్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనం అవుట్పుట్ చూసినట్టయితే చెక్ బాక్స్ లో నార్మల్ గా ఒకసారి క్లిక్ చేస్తేనేమో టిక్ వస్తుంది, ఇంకొకసారి క్లిక్ చేస్తేనేమో టిక్ పోతుంది. సో చెక్డ్ అంటే ఏంటంటే టిక్ వచ్చినప్పుడు, అలాంటప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ రావాలని పెట్టా. సో నేను ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తానో అప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ వచ్చింది, మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్ కి బిఫోర్ అనే ఒక సూడో ఎలిమెంట్ తీసుకుంటున్నా. మనకి బిఫోర్ ఆఫ్టర్ అనే సూడో ఎలిమెంట్స్ లో ఆ ఎలిమెంట్ యొక్క బిఫోర్, ఆ ఎలిమెంట్ కి ముందు తర్వాత ఏమైనా కంటెంట్ రాసుకోవచ్చు. నేను ఇక్కడ కంటెంట్ ఏమీ రాయట్లేదు, జస్ట్ దీనికి సమ్ స్టైలింగ్ అప్లై చేస్తున్నా. పొజిషన్ అనేది అబ్సల్యూట్ ఇస్తున్నా. మనకి ఈ ఎలిమెంట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే చెక్ బాక్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. సో అక్కడి నుంచి లెఫ్ట్ నుంచి 0, రైట్ నుంచి 0, అప్పుడు ఆ చెక్ బాక్స్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో సేమ్ ఇది కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీనికి సమ్ విడ్త్ హైట్ ఇస్తున్నా. సర్కిల్ కావాలి కాబట్టి సర్కిల్ షేప్ రావాలి అని అంటే విడ్త్ హైట్ సేమ్ అమౌంట్ ఇచ్చి బోర్డర్ రేడియస్ 50% ఇస్తే అప్పుడు మనకి ఆ సర్కిల్ షేప్ అనేది వస్తుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ కలర్ పెడుతున్నా, సరే సర్కిల్ అనేది వచ్చింది. దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు ఈ సర్కిల్ అనేది రైట్ సైడ్ కి మూవ్ అవ్వాలి. అందుకు మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ మనకి చెక్డ్ అయినప్పుడే కదా అది ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్ ఎప్పుడైతే సెలెక్ట్ అవుతుందో అప్పుడు ఈ బిఫోర్ అనేది ఏదైతే ఉందో దానికి లెఫ్ట్ అనే ప్రాపర్టీని మారిస్తే దాని యొక్క పొజిషన్ అనేది మారుతుంది అన్నమాట. ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్ ని చెక్ చేసినప్పుడు దాని యొక్క బిఫోర్ అనే ప్రాపర్టీ ఏదైతే ఉందో అది లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్ళాలి, కంప్లీట్ గా రైట్ కి వెళ్ళిపోవాలి. 40 pixels ఇస్తున్నా. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ రైట్ కి వెళ్తుంది, కాకపోతే వెంటనే వెళ్ళిపోతుంది. సో ట్రాన్సిషన్ అనే ప్రాపర్టీని అప్లై చేయడం ద్వారా చేంజ్ అనేది జరుగుతుందో దాని యొక్క ప్రాపర్టీస్ అప్పుడు స్లోగా జరుగుతుంది అన్నమాట. ఇక్కడ నేను ట్రాన్సిషన్ 1 second అని ఇస్తున్నా. బిఫోర్ అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి కూడా ట్రాన్సిషన్ 1 second అని ఇచ్చా. ట్రాన్సిషన్ లో ఏ ప్రాపర్టీస్ మెన్షన్ చేయకపోతే ఈ ఎలిమెంట్ యొక్క ఏ ప్రాపర్టీస్ చేంజ్ అయినా ఈ ట్రాన్సిషన్ అనేది 1 second లో జరుగుతుంది అన్నమాట. వెంటనే జరగకుండా 1 second గ్యాప్ లో జరుగుతుంది. 0.5 పెడితే సరిపోతుంది. సో ఇప్పుడు మనం చూసినట్టయితే
ఇలా ఒకసారి క్లిక్ చేసినప్పుడేమో రైట్ కి వెళ్తుంది. దీని మీనింగ్ ఏంటంటే చెక్ బాక్స్ ని చెక్ చేసినట్టు టిక్ వస్తుంది కదా అది. ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తే టిక్ అనేది పోతుంది చెక్ బాక్స్ లో, అప్పుడు అన్టిక్ చేసినట్టు, అప్పుడు ఈ స్టైల్ వస్తుంది.